అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు తెలంగాణ ఆసరా పెంచులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన మానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్టున్నారో వెంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి బెల్ ఐకొన్ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇంకా వీడియోస్లో ప్రతి ఒక్క లైక్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి వారికి కూడా ఎంత యూస్ఫుల్గా ఉంటుంది ఈ వివరాలు చూద్దాం గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాభై ఏడేళ్లకు పైబడి ఉన్నవారికి ఆసరా పిన్షన్ వర్తింపజేసే ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల పట్న లబ్ధిదారులకు జాబితాను ప్రకటించింది ఆగస్టు నుంచి ఆసరా మొత్తానికి అందజేస్తున్నారు అయితే రాష్ట్ర రాజధాని శివారు పట్టణాల ప్రాంతాలు పాటుగా పలు ప్రాంతాల్లో పింఛన్ పొందే లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదండి లబ్ధిదారు బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానమైన ఎంపీసీకైకి బ్యాంకు ప్రభుత్వం లబ్ధిదారులకు పేర్లు అనుసంధానం చేయకపోవడంతో వారికి ప్రతి నెల ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని పొందలేకపోతున్నారు అంతేకాకుండా తమ పేర్ల జాబితాలో ఉన్న ఆసరా నగదు మొత్తం అందకపోవడం అర్హుల ఆందోళన చెందుతున్నారు సంబంధిత అధికారులకు ఈ విషయం అయి సంప్రదించిన సంప్రదించలేదని వాపోతున్నారు బ్యాంక్ ఖాతా ఉన్న ఆసరా పెంచినదారులకు ఆధార్ ఎంపీసీఐ అనుసంధానం సంబంధించి బ్యాంకు అధికారులు చేయాలని అయితే బ్యాంక్ అధికారులు మాకేం సంబంధం లేదని వ్యవహరిస్తారు అంతేకాకుండా కుటుంబ సామాజిక భద్రతతో భాగంగా ఆసరా పెన్షన్ పథకానికి అర్హులుగా యాభై ఏడేళ్లకు పైబడి ఉన్నవారు అందరూ కూడా అర్హులే అని అంతేకాకుండా భార్య భర్త ఒకరికి మాత్రమే కుటుంబానికి ఆసరా పెన్షన్ వర్తింపజేసేలా చేసేలా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలో ఆసరా పెన్షన్ పొందుతున్న వృద్ధులైన చనిపోతే ఇకపై ఆమె స్థానంలో యాభై ఏడేళ్లకు పైబడి ఉంటే భర్తలకు కూడా అర్హత అనేది లభించే లభించడానికి ఉత్తర్వులు అయితే జారీ చేసినట్టు మనకైతే సమాచారం అయితే అందింది